ఈ నెల 27వ తేదీన జరగబో భారత్ బంద్ను జయప్రదం చేయాలని కడప జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్ర జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ సిపిఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ రవికుమార్లు పిలుపునిచ్చారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల రక్తమాంసాలతో నిర్మితమైన దేశ సంపదను తెగనమ్ముతున్న నరేంద్ర మోడీ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం తలపెట్టిన భారత్ బంద్ను ప్రజలు సైతం రైతాంగం జయప్రదం చేయాలన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా రైతాంగము అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైన నిలిచి ఇవాళ సంఘీభావాన్ని మద్దతును ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. ఉద్యమము ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఉద్యమం పైన నీళ్లు చల్లేందుకు నీరు గార్చేందుకు అసాంఘిక శక్తులను చొరబడేటట్టు చేసి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని విచ్ఛిన్నకర శక్తులను చొప్పిస్తూ ఉన్నాడు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఒకవైపు రైతులు రైతు నాయకులు నేల కొరుగుతూ ఉన్నా కూడా ఎలాంటి వెనకడుగు వేయకుండా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తారీఖు 9 మాసాలు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నటువంటి సందర్భంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్కు దేశవ్యాప్తంగా దాదాపు 530 రైతు సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు, ప్రధానంగా వామపక్ష ప్రజా సంఘాలు ఇవాళ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు, భారత్ బంద్లో నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈ భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ తెచ్చినటువంటి సాగు చట్టాల వల్ల సాగుకు ముందు రైతులు వ్యాపారస్తులతో ఒప్పందాలు కావచ్చు, స్వేచ్ఛ వాణిజ్యం కావచ్చు, నిత్యావసర వస్తువుల చట్ట సవరణ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటొక్కటిగానే తెగనమ్మేటటువంటి విధానాల వల్ల ఇవాళ రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ దోపిడీకి గురయ్యేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అణగారిన వర్గాలకు ప్రధానమైనటువంటి ఈ విధానాల వల్ల గొడ్డలి పెట్టుగా మారబోతా ఉంది. ఈ విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని సాగుతున్నటువంటి భారత్ బంద్కు అన్ని వర్గాల ప్రజలు, యావత్ భారతదేశ ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని, అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సిపిఐ నేతృత్వంలో పార్టీ ప్రజా సంఘాల సమావేశాలు నిర్వహించి భారత్ బంద్ జయప్రదమే లక్ష్యంగా చేసుకొని సాగుతూ ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరోసారి అప్పీల్ చేస్తూ ఉన్నా. పార్లమెంటులో సాగు చట్టాల కోసం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మరణ శాసనానికి అనుకూలంగా ఓట్లు వేసినటువంటి ఇవాళ వైసీపీ టీడీపీ నాయకులు బంద్ ప్రకటించిన ప్రతి సందర్భంలో మొక్కుబడిగా మద్దతు ప్రకటించడం, పార్లమెంటులో మాత్రం మోడీ ప్రభుత్వానికి మోడీ చేసేటటువంటి శాసనాలకు అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది క్షమించరానటువంటి నేరము. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని దేశంలో వస్తున్నటువంటి పరిణామాలు, రాజకీయ మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి, నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి, రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా మీ వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా శాసనసభలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే తప్ప మీ యొక్క చిత్తశుద్ధి ఇవాళ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ రైతులకు అనుకూలంగా మాట్లాడడం అంటే మీరు అనుకూలంగా ఓటు వేసినటువంటి విధానాన్ని రద్దు చేసుకొని శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.